హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. బంగాళాఖాతంలో ఏర్పడిన మీచోన్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతుండగా ఈ నెల 5న ఏపీలో తీరం దాటనుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో వాయు దిశగా మీచోంగ్ తుఫాన్ కదులుతుండగా ప్రస్తుతం చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250, బాపట్లకు 360, మచిలీపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. కాసేపట్లో మీచోంగ్ తుఫాన్ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. ఈ నెల 5న మధ్యాహ్నంలోగా నెల్లూరు మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్గా తీరం దాటనుంది. మీచోంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రమైన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక రాయలసీమలోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా ఈ తుఫాన్ రైతులను మరింత కలవర పెడుతోంది, పంటపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే 3 ఎకరాలు ఊడ్చోండి అండి, నేను రాయణ నాగేశ్వరరావు నా పేరు. 3 ఎకరాలు ఊడ్చోండి, ఎకరం పైకి వచ్చిందండి, 2 ఎకరాలు చేయలేని ఉందండి. ఏం చేయాలో తెలుస్తుంది, కళ్ళాలు చూస్తే కళ్ళాలు లేవండి. ఇది మొక్క వచ్చేసి ఇలా ఉంది, పైకి వచ్చింది. నిన్న నుంచి ఒక లెక్కన కూర్చేస్తుందండి, ట్యాంక్షన్ ట్యాంక్షన్ వచ్చేస్తుందండి రైతుకి. ఇప్పుడు పెట్టుబడి అంతా చేతి బాకే పట్టుకు వచ్చానండి బయటది. సొంతది ఏమీ పెట్టలేదండి, లోన్ తీసానండి గవర్నమెంట్ది. వాళ్ళ వడ్డీ తోడు శుద్ధ కడితే కానీ వాళ్ళు ఒప్పుకోవాలండి. మరి మీరు ఏదన్నా, మీరు ఈ ప్రభుత్వం ఏదన్నా మాకు సాయం చేస్తుందని మేము మనం చేసుకుంటున్నామండి. మేము ఇంకేం చేయలేము, లేకపోతే ఇంకేం మార్గం ఏమి లేదండి మాకు. నెక్స్ట్ ఈ వర్షాలు కంటే ఇప్పుడే గుర్తుందండి, అదే వినాయకుడ చవితి ముందు ఈ వర్షాలు పడితే కదా దానిమ్మ పండండి. అవి ఉన్నాయేమో ఒబ్బుడు చేసుకోవడం లేదండి, పోనీ కూనో కానీ పండాయంటే అవి ఏమి ఒబ్బుడు చేసుకోలేదండి. ఆ వర్షాలు అప్పుడు ఉంటే ఇంకా కొంచెం రైతుకి సేవ్ అవునండి. వర్షాలు లేక అప్పుడు అన్నాడు, ఇప్పుడు అన్న అకాల వర్షాలేమో ఇప్పుడు ఆ గురించి ఎడుతున్నాయండి. మేమేమి ఇంకా మాకు ఏమి మట్టి ఖర్చు చేసామండి, ఏమీ లేదండి. అందుకని మీ ప్రభుత్వం ఏదన్నా చేస్తారోమని మేము మనం చేసుకుంటున్నామండి గంగలకూరు. మరోవైపు మీచోంగ్ తుఫాన్ నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఆయా జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ అధికారి సురేష్ సూచించారు. భారీ వర్షాలు పడితే పిల్లలను బయటకు పంపొద్దని అన్నారు. 2 రోజుల పాటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అన్నారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 నుండి 100 కిలోమీటర్లు, సాయంత్రం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గత 2 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది.